వెల్కమ్ టు అమరావతి న్యూస్. నా పేరు భారతి. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో రైతులతో ఏపీ సీఎం చంద్రబాబు ముఖాముఖి. ఈ నెల 20 నుంచి జనసేన పోరాట యాత్ర. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ నేత సోము వీర్రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పోకూరు చెరువులోని పూడికత పనులను సీఎం పరిశీలించారు. చెరువుల పూడికి తీత పనుల్లో సీఎం స్వయంగా జేసీపీని నడిపారు. అనంతరం పోకూరు ఆయకట్ట రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జిల్లాను కరువు రహితంగా మారుస్తామని అన్నారు. జిల్లాలో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచుతున్నామని, తద్వారా నీటి నిల్వతో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. రాళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. డిసెంబర్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సిద్ధ, దేవినేని ఉమా నారాయణ హాజరయ్యారు. ఉమా నారాయణ, ఈరోజు పోకూరు చెరువులు నీళ్లు పెట్టుకున్నా అంటే ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ పట్టుదల. ఎట్టి పరిస్థితుల్లో చివరి భూముల వరకు కూడా నీళ్లు ఇవ్వాలని, ప్రకాశం జిల్లా కరువు రహిత జిల్లాగా తయారు చేయాలని కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క చెరువు దగ్గర దగ్గర 1000 ఎకరాలు క్యాచ్మెంట్ ఏరియానే ఉంది. చెరువు 1000 ఎకరాలు, 1200 ఎకరాలు మొత్తం ఆయకట్టుంది. ఎప్పుడో కట్టారు, నీళ్లు మాత్రం రావడం లేదు. అంటే కట్టారు కానీ పూర్తిగా నీళ్లు వచ్చే వ్యవస్థ లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మళ్లీ మీరు ఒకసారి చూస్తే ఒక 30-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ చెరువు అంతా కూడా లోతు చేయడం, పూడికలు తీయడం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడే రాళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. ఇది 40 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం. ఈ నెల 20 నుంచి జనసేన పోరాట యాత్రను ప్రారంభిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇచ్చాపురం తీర ప్రాంతం నుంచి పోరాట యాత్రను ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 45 రోజుల పాటు జనసేన పోరాట యాత్రను కొనసాగిస్తామని, జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కవాతు నిర్వహిస్తామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర హామీలు కేంద్రం నెరవేర్చలేదని పవన్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం బాధాకరమని అన్నారు. రాజకీయ జవాబుదారీతనం ఉండే ప్రభుత్వాలు రావాలని ఆయన సూచించారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఒక తరం చేసిన తప్పులు ఇప్పుడు 1972లో చేసిన తప్పులు ఈ రోజున 294 ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కొన్ని కుటుంబాలు పాలనలో ఉండి వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చూపించిన నిర్లక్ష్యానికి, వారు చూపించిన అలసత్వానికి కొన్ని కోట్లాది మంది ప్రజలు కొన్ని దశాబ్దాల తర్వాత ఈరోజు బలిగా పడుతున్నారు. ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ బాధ. ఈరోజు ఈ పోరాట యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రస్తుత సమస్యలు అడ్రస్ చేయడమే కాకుండా భావితరాల భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఒక ఖచ్చితమైన అవగాహన పెంచాలి. ఎందుకంటే పార్లమెంట్లో మాటలు ఇచ్చేస్తారు, మేనిఫెస్టోలో చెప్పేస్తారు, వాస్తవ రూపంలోకి వచ్చినప్పటికీ మళ్ళీ దాటేస్తారు. వీటిని ఎక్కడో నిలువరించాల్సిన పరిస్థితి. రాజకీయ జవాబుదారీతనం, పొలిటికల్ అకౌంటబిలిటీ వీటిని తిరిగి తీసుకురావాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దాంట్లో భాగంగానే ఈ పోరాట యాత్రలో అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దీనిని సరైన సమయంలో సకాలంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన సమస్యల్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేత ఎమ్మెల్సీ సోమ వీరరాజు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చంద్రబాబుది కాంగ్రెస్ రక్తం అని తొలి నుంచి ఆయన కాంగ్రెస్ తో అంటకాగుతూనే ఉన్నారన్నారు. గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకి మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ మద్దతుతో దేవెగౌడను ప్రధానం చేశారని విమర్శించారు. ఇప్పుడు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని, ఎన్నికల సమయంలో కూడా బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారని, బీజేపీ గెలవడంతో ఓర్చుకోలేక కాంగ్రెస్ జేడీయూల ప్రభుత్వం వచ్చేలా చేస్తున్నామని ఆరోపించారు. ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన చంద్రబాబుకు కర్ణాటక గవర్నర్ గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. అసలు చంద్రబాబుకు ఏపీ పాలన పట్టిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని గాడిలో పెట్టలేక పట్టు కోల్పోయాడు. ప్రమాదాలు జరుగుతుంటే సంతాపాలు పరిహారాలు ఇవ్వడం తప్పించి శాశ్వత పరిష్కారానికి తీసుకున్న చర్యలు ఏమీ లేవని విమర్శించారు. సీఎం చంద్రబాబులో కాంగ్రెస్ యాక్తం ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ ఆరోపించారు. కర్ణాటకలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలో చెప్పే హక్కు బాబుకు లేదన్నారు. కర్ణాటకలో తెలుగు ప్రజలున్న నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచిందని చెప్పారు. టీటీడీలో ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని, డిప్యూటీఈఓ శ్రీనివాసరాజును ఏళ్ల తరబడి ఎందుకు కొనసాగిస్తున్నారని సోము వీర్రాజ్ ప్రశ్నించారు. తమ దయతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై తనకు అసంతృప్తి లేదని సోము వీర్రాజ్ స్పష్టం చేశారు. వారి యొక్క ఆలోచన మీద వీరికి ఎందుకు వారికి డౌట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు గారు గతంలో మనం గమనిస్తే ఆయన నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా 96లో వాజ్పేయి గారికి మద్దతు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి శైలిని మనం గమనించాలి. వాజ్పేయి గారికి మద్దతు ఇవ్వకుండా 96లో రమణ దీక్షితులు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రమణ దీక్షితుల అర్చక వృత్తిని మరచి రాజకీయ దీక్ష తీసుకుంటున్నారని విమర్శించారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. పక్క రాష్ట్రంలో ప్రశ్నలు పెట్టి ఎలా ఆరోపణలు చేస్తారని కేఈ ప్రశ్నించారు. ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు ఎన్నో తప్పు చేశారని అన్నారు. రమణ దీక్షితులు చేసిన తప్పులపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఏడుకొండల గురించి గతంలో చెడుగా మాట్లాడిన రాజకీయ నాయకులకు ఏం జరిగిందో అందరికీ తెలుసని కేఈ కృష్ణమూర్తి అన్నారు. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రధాన అర్చకునికి పత్రికా సమావేశాలు నిర్వహించి రాజకీయాలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఇది తన హోదాను నియమాలను అతిక్రమించి ప్రవర్తించడమే. ప్రతి సంవత్సరం ఒకటి ఆయన నగరం గురించి మాట్లాడాడు. తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొట్టమొదట చెప్పినారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది వార్త. మీరందరూ కూడా మాట్లాడారు నాతో ఆ రోజు. దాని గురించి ఈరోజు చెప్తాడు అతను. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చాలా బాగుంటుందని. ఇతని ఎవరండి చెప్పడానికి? వాళ్ళే. కర్ణాటక రాజకీయాలు రసకదాయకంగా మారాయి. గవర్నర్ విజయభాయ్ వాలా బీజేపీ ప్రభుత్వానికి ఏర్పాటు అవకాశం ఇవ్వడంతో జేడీఎస్ కాంగ్రెస్ న్యాయ పోరాటాన్ని సైతం వెనుకాడలేదు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ మద్దతు కూడగట్టేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేడీఎస్ అధినేత దేవెగౌడ ఫోన్ చేశారు. కర్ణాటకలో మారిన రాజకీయాల పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మద్దతు కోరారు. ఈ సందర్భంగా కర్ణాటకలో చోటు చేసుకున్న పరిణామాలను చంద్రబాబుకు వివరించారు. అయితే ఈ విషయంపై మాట్లాడాలా వద్దా అనే విషయం టీడీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. We'll be right back.
గవర్నర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు. ఈ రోజు ఇక్కడ ఆయన మాట్లాడుతూ మా ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మా ఎమ్మెల్యేలందరినీ కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని అన్నారు. బీజేపీకి మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. విపక్ష పార్టీలన్నీ ఏకదాటిపై వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని జేడీఎస్ నేత కుమారస్వామి పిలుపునిచ్చారు. ఫ్రమ్ టూ డేస్ బీజేపీ హౌ దే ఆర్ ప్రెజరైజింగ్ ద ఎమ్మెల్యేస్ బోత్ ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ జేడీఎస్. ఎవరిబడి నోస్ ఇట్. ఎర్లీ మార్నింగ్ I have got the information about Anand Singh. They are utilizing that central government ED department to take his support. Narendra Modi's government from the center, out of the way, they are misusing the constitutional institutions by using their power in Delhi. How they are behaving? I am watching it. So they are targeting the Congress. Will they also target the JDS MLAs? Both Congress and BJP, they are targeting MLAs. Both BJP and JDS. So would you also join the Congress in the Congress? Yeah, we are going now. We are jointly working out. How this central government behaving, how this Narendra Modi's government, they want to demolish the democracy in this country. Sir, your party. They have fixed on time tomorrow. They have given opportunity for BJP also. But how do you plan to save your MLAs, sir? No. The problem to save the MLAs, we have to be together. For that actually, how we have to move, we'll plan it. Sir, but other points, sir. Protest ke higa Rajbhar, higa Vidhan Sabha mundakke hogta iddeve. ಬಹುಶಃ ಅಲ್ಲಿಂದ ಪಾದಯಾತ್ರೆ ಮುಖಾಂತರವೇ ರಾಜಭವನದ ಮುಂದೆನೂ ಒಂದು ಪ್ರೊಟೆಸ್ಟ್ ರ್ಯಾಲಿಯನ್ನು ಮಾಡಬೇಕು ಅಂತ ಇದ್ದೇವೆ. ಇಲ್ಲ, ನಾವು ಸೇಫ್ ಮಾಡಲಿಕ್ಕೆ ನಮ್ಮದೇ ಆದಂಥ ವೇನಲ್ಲಿ ಇವತ್ತಿನ ವ್ಯವಸ್ಥೆನಲ್ಲಿ ವಿ ಹ್ಯಾವ್ ಟು ಟೇಕ್ ದ ಡಿಸಿಷನ್ ಹೌ ಟು ಪ್ರೊಟೆಕ್ಟ್ ಅವರ್ MLAs. ನೋ ಸೀಕ್ರೆಟ್ ಪ್ಲೇಸ್. పీలేరు నియోజకవర్గంలోని కలగడ మండలంలో పోలీస్ క్యాంప్ శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో రాజశేఖర్ బాబు ఐబీఎస్ ఎస్పీ చిత్తూరు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిఆర్ ఆదిక, అడిషనల్ ఎస్పీ చిత్తూరు ఎన్వి రమాకుమార్, ఎస్బీ డిఎస్పీ చిత్తూరు చిదానంద రెడ్డి, ఎస్డిపిఓ మదనేపల్లి, తేజోమూర్తి సిఐ వాయల్పాడు మరియు పరశురామ్ నాయుడు ఎస్ఐ కలకడ పాల్గొన్నారు. తాంబూలం పరికల్పయ మేనమః కోటి ఫలయుక్త కర్పూరేర్నాగవల్లి ఇతలే గురుం ముక్తాదోషం నాగిత్తం తాంబూలం గజేంద్రోచ్యత తాంబూలగర్వణానంతరం మధ్యే సిద్ధాత్మన్యాం నమస్కారాని చిరంగరాత్రం మనో ఓం పూర్ణం దాది స్వామికి ఏకరాత్రం అనుభవతే ఏకదైవ యజమానః దుష్టే గోదధారి సన్మంగళ నీరాధనం దర్శయామి నీరాధనానంతరం నమస్కారాని ఇందిరా. తిరుపతి మెడికల్ కళాశాల ఎదురుగానున్న నాన్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్, ప్లంబర్, తాపీగా శిక్షణ పొందిన కార్మికులకు పనిముట్లను అందజేశారు.
జిల్లా చంద్ర నియోజకవర్గంలోని చంద్రగిరిలో 6 మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు మినీ మహానాడు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శివప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. టీడీపీ పార్టీకి గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి అహోనిశలు కృషి చేస్తున్నారని, కేంద్రంలో రక్షక పాలన కొనసాగిస్తోరని ఎంపీ శివప్రసాద్ అన్నారు. పాతాళ గంగను పైకి తెచ్చినవాడు పల్గుడు, చెరువులను తవ్వించి చెట్లను నాటించినది అశోకుడు, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నవాడు కృష్ణదేవరాయ, తెలివికి తిమ్మరుసు చతురతకు చాణక్యుడు, అందరి కలబోధ మేలు కలయికే ప్రపంచంలోనే కార్యదీక్షాధ్యక్షుడు, ప్రపంచ రాజకీయ నవ వైతాళికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి స్వంతం. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ముఖ్యమంత్రి అయి ప్రపంచ దేశాల్లోనే పేరు తెచ్చుకున్న ధనుడైన వారికి అనుచరులుగా మేము ఉండడం మా పూర్వజన్మ సుకృతం. ఈరోజు చంద్రగిరిలో బ్రహ్మాండంగా వైభవంగా కార్యకర్తలు విశేషంగా హాజరైనటువంటి గొప్ప సభ ఈరోజు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పారు, వాటన్నిటినీ సీఎం గారితో చర్చించి అట్లే మనకు జిల్లా అధ్యక్షుడు. ఇండియా నెంబర్ 1 చెక్మేట్ ప్రైమేట్ లిమిటెడ్ సంస్థగా ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డ్స్ కి అవగాహన సదస్సు తిరుపతి యూత్ హాస్టల్ నందు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెక్మేట్ డీజీఎం శ్రీనివాసరావు, మనపురం ఆర్ఎం శివశంకర్లు అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డ్స్ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా చెక్మేట్ సంస్థ అనేది ఒక బ్రాండ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మనపురం ఏఆర్ఎం హనుమంతరెడ్డి, హెచ్ఆర్ ప్రవీణ్ కుమార్, సెక్యూరిటీ సూపర్వైజర్ రఘురామయ్య, రాజేంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి మరియు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. పుత్తూరు మండలం వేణుగోపాలపురం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు అడ్డుకున్న తారూరు గ్రామ దళితవాడ ప్రజలు వేణుగోపాలపురం ప్రాజెక్టు కోసం భూమిని తీసుకుని తమకు ఎటువంటి నష్టపరిహారం అందజేయలేదని, వెంటనే నిర్మాణ పనులు నిలిపివేసి నష్టపరిహారం చెల్లించాలని స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. నా సమస్య అంటే తొరూరు అర్జునవాడ మాది, మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, మాకు 2 ఎకరాలు ఇచ్చింది, మంచికి 2 ఎకరాలు ఇచ్చింది, దాంట్లో కొంచెం మిస్ అయ్యే వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు ఈ సర్వే వాళ్ళు మిస్ చేస్తే ఒకరు 3 ఎకరాలు ఇచ్చుండారు, ఒకరు 4 ఇచ్చుండారు, ఒకరికి 1 ఎకరా 15 సెంట్లు ఇచ్చుండారు, ఒకరు 18 సెంట్లు ఇచ్చుండారు. ఈ మనకి సమస్య ఉన్నాయి మా, సరే వచ్చింది ఏదో పోయింది అయిపోయింది మనం చేసుకోలేకుండా పోయినాం అంటే ఇచ్చింది చాలు అంటే మేము అనుకున్నాం, మాతో ఎవరు సమర్థించలా, ఆయన కాగితాలంతా ఇచ్చినాము, మేము ఫోటోలతో కూడా ఇచ్చేయినాం, సంస్కారాలు పెట్టమన్నారు, సంస్కారాలు పెడేయినాం, పాస్బుక్లు ఇవ్వమన్నారు, పాస్బుక్లు తృప్తిలో ఇచ్చేయినాం, ఆఖరికే మీకు రేపు 1వ తేదీ డబ్బులు అన్నారు, మళ్ళా తర్వాత పోయి 1వ తేదీ అడిగితే మళ్ళా 20వ తేదీ పడుతుంది, 20వ తేదీ చూస్తే 16వ తేదీ అన్నారు, 16వ తేదీ చూస్తే మళ్ళీ 1వ తేదీ చెప్తా ఉన్నారు. ఏ ఇప్పుడు సంవత్సరంగా చెప్తున్నారు సార్, సంవత్సరంగా చెప్తున్నారు, మా డబ్బు ఇవ్వకుండా మా పొలాలలో మట్టి తోలేస్తున్నారు,
రోడ్లు వేసుకుంటున్నారు. మా వల్ల కల చూసినాము అంటే పెద్దోళ్ళు కదా వాళ్ళ మాట కూడా మనం వినాలని అనేసి మనం మేము సమర్థించుకొని మేము ఆమోదించున్నాం. ఇంతవరకు మా వల్ల కాలేదు, ఏం చేరలేదు. కాబట్టి మేము ఇప్పుడు వచ్చి ధర్నా చేసా, మేము కుటుంబరంగా ఏడొచ్చి అన్నాలు వండుకొని ఎడి తిని మేము నిలసేసాం పండ్లు. మా డబ్బులు తొరూరు వచ్చిన వాడికి మాకు ల్యాండ్కి పూర్తిగా ఎన్ని ఎకరాలు ఉండదు, 70 ఎకరాలు ఉండదు, 70 ఎకరాలకు ఇచ్చేసి మళ్ళీ మీరు చేసుకోండి. మేము అడుగు మిమ్మల్ని అడగం, మేము అడగకుండా డబ్బు ఇవ్వకుండా ఏదన్నా కానీ చేసినారు మళ్ళీ వేరే జరుగుతుంది, బండ్లు కూడా కాల్చొస్తుంది, అది ఉండే ప్రాబ్లమ్స్ అంతే. అది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చాము, నైట్ నుంచి వెహికల్స్ అయితే ఆపడం అయితే జరిగింది, కానీ అధికారులు నిన్న రాత్రి నుంచి వెయిట్ చేస్తాము ఈ అడవిలో అయితే కాసుకొని కై పొలం దగ్గర కూర్చొని నైట్ నుంచి చూస్తాము, అధికారులు తెలియజేశాము వాళ్ళు వస్తామంటా ఉన్నారు, ఇదిగో హాఫ్ అన్ అవర్లో వస్తాం, అదిగో హాఫ్ అన్ అవర్లో వస్తాం అన్నారు, కానీ ఇక్కడ ఎటువంటి స్పందన అయితే తీసుకోవడం లేదు. ఇలా ఇప్పటికి ఆల్రెడీ 2-3 సార్లు నిలిపాము, వచ్చారు అయ్యా మీకైతే మీ నష్టపరిహారం అయితే చెల్లిస్తాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు, కానీ ఇప్పుడు చెప్పి ఇక్కడ దాదాపు 2 నెలలు అవుతుంది కానీ ఎటువంటి స్పందన అయితే లేదు అధికారుల దగ్గర నుంచి. వాళ్ళని అయితే వాళ్ళు తిరుపతికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర మాట్లాడినట్టు అన్నారు, తిరుపతి కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళండి, సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర మాట్లాడండి, వాళ్ళతో కలవండి, మాదేముంది వాళ్ళు చెప్తే ఆపేస్తాం అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే అయ్యా మీకు ఇస్తాం, మీ నష్టపరిహారం మీకు తెలిస్తాం అంటారే కానీ ఎటువంటి స్పందన తీసుకోవడం లేదు. దీని తర్వాత మీ చర్య, దీని తర్వాత మా చర్య, ఇప్పుడైతే బండ్లు అయితే ప్రస్తుతానికి అయితే నిలిపేస్తున్నాం, అధికారులు ఎటువంటి స్పందన తీసుకోకపోతే మేము ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, దీని గురించి ఎంత దాకా అయినా దిగి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దీన్ని నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు దీన్ని లాక్కినేస్తే మేము ఏం చేయాలి, మొత్తం అది దాదాపు 60 ఎకరాలు పైగా ఉంది, కానీ ఈ 60 ఎకరాలకి అసలు ఏ ఒక్కరికి 1 రూపాయి అమౌంట్ అయితే నష్టపరిహారం చెల్లించలేదు. వాళ్ళు పాటిగా వాళ్ళు పనులు చేసుకుంటా ఉన్నారు, అడిగితే అధికారులు మేము వస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఎటువంటి స్పందన లేదు అధికారుల నుంచి. దీని తర్వాత మా స్పందన ఇంకా చాలా ఇదిగా ఉంటుంది, దీనికైతే మేము తగ్గేది లేదు, ఎంత దూరం అయినా పోతాము, దీనికి ధర్నా అయితే చేస్తూనే ఉంటాం. ఆ సిఎంఎంఎస్ సిస్టమ్ ద్వారా మొత్తం వాళ్ళకు రావాల్సిన డబ్బులు వాళ్ళ యొక్క పేర్లు అన్ని కూడా అప్లోడ్ చేసేసినారు, మన క్లియరెన్స్ వస్తేనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి, డబ్బులు అయితే కంపల్సరీగా వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎవరు అంటే రేయిన్ పవర్ లో ఇక్కడే కాపులు వస్తాము అని అంటున్నారు, మేము చెప్తున్నాం వాళ్ళకైతే డబ్బులు రాకోకుండా ఉండే ప్రసక్తి అయితే లేదు, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, దానికి మేము హామీ ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారు అంటే డబ్బులు ఇచ్చిన తర్వాత పని చేసుకోండి అంటే మేము అయితే పని ఏమి చేయము, బండి పోయేదానికి కూడా ఇబ్బంది పెడితే ఎట్లా, కష్టం కదా. మీ ల్యాండ్ ఉంది, మీ ల్యాండ్ డబ్బులు ఇవ్వకుండా ఉంటే మీరు పోనీ వద్దండి, డబ్బులు ఇస్తామంటున్నాం కాబట్టి. వాళ్ళు కూడా అన్ని తయారు చేసినారు, రెవెన్యూ వాళ్ళు తయారు చేసేసి వాళ్ళు కూడా మాకు టైం 1 వీక్ లోపల కానీ 2 వీక్స్ లోపల అవుతుంది సార్, ఇది అక్కడ నుంచి మాకు క్లియరెన్స్ రావాలి విజయవాడ సెక్రటరేట్ నుంచి, పోతేనే వాళ్ళు డబ్బులు వాళ్ళు పడిపోతాయి. కంప్లీట్ గా మొత్తం ప్రాసెస్ అంతా చేసినారు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సంబంధిత శాఖ చెప్తారు, వస్తారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వాళ్ళే మాకు ఫోన్ చేసి చెప్పినారు, అన్ని ఫోన్ రిసీవ్ చేస్తాం సార్, మాకు క్లియరెన్స్ వస్తారు, మేము పేమెంట్ ఇచ్చేస్తాను, వాళ్ళు కూడా వచ్చి చెప్పమన్నా కూడా చెప్తారు. మాకు ఈ రోజు తెలిసింది ఇట్లా చేస్తున్నారని మాకు ఈ రోజు ఫోన్ చేసి చెప్పారు. ఈ రోజు ఇప్పుడు వచ్చినాం మేము, మాకు కూడా తెలియదు కదా సిచ్యుయేషన్, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము ఎట్లా జాయింట్ కలెక్టర్ దగ్గర పోతున్నాము. అదే విధంగా గొల్లపల్లి కసిపప్పు ముందే ఇచ్చారు, గొల్లపల్లి పైడిపల్లి కాలనీ బంపర్ లైన్ దాకా ఇచ్చారు సార్, వాళ్ళకి 80% అయిపోయింది సార్. మా తొరూరు కాలనీ వరకు కనీసం 10% కొడలేదు సార్, బంపర్ లైన్ కాదు కదా లూప్ లైన్ కాదు కూడా డబ్బులు ఇవ్వదు. తొరూరులో 230 ఎకరాలు ఇచ్చినారు అంటే ఈ పట్టణంలో అప్పటి ఏరియా ఇక్కడ బండి పోస్తుంది ఇచ్చినారు. 154 ఎకరాలు వచ్చేసి తొరూరులో, 154 ఎకరాలు తొరూరులో మార్చిలో పేమెంట్ పెట్టినారు. పెట్టిన ఏంటంటే బడ్జెట్ అలాట్మెంట్ లో అది వచ్చేసి పేమెంట్ కావాలి, 154 ఎకరాలు పేమెంట్ కావాలి. అది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి వచ్చింది, తర్వాత ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏంటంటే సిఎఫ్ఎంఎస్ అని ఒకటి ఉందనమాట. అది ఏంటంటే డైరెక్ట్గా ఇంతకుముందు ఏంటంటే పియో మాన్యువల్గా రాసేసి పంపిస్తూ ఉన్నారు, ఇప్పుడు అట్లా కాకుండా సిఎఫ్ఎంఎస్ సిస్టంలో ప్రతి రైతుది అన్నీ వచ్చేసి మీ అంతా ఫీడ్ అయ్యింది.
కానీ ఇప్పుడు ఫండ్స్ కోసం వచ్చేసి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చెప్పేది ఫండ్స్ అంటే ఆడ ఫండ్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో వన్ ఆర్ టూ డేస్ లో నిన్న ఇస్తా ఉన్నారు, ఈ రోజు వస్తుందో రేపు వస్తుందో తెలీదు. మొత్తానికైతే మాత్రం ఈ వారం లోపల కానీ నెలాఖరు లోపల కానీ ఫస్ట్ నెలాఖరు లోపల చెప్పలేదు, నెలాఖరు కానీ ఇప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ పడవచ్చు, లేకపోతే నెలాఖరికైనా పడవచ్చు. మేమైతే లెటర్ రాసినాము, అన్ని చేస్తున్నాము. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ లో వచ్చేసి ఇది కావాలి అంటే బడ్జెట్ అని ఆడ పడతానే వెంటనే క్లిక్ కొడితే అయిపోతుంది. మీ అన్ని ఫీడ్ చేసే ఉంది. కర్ణాటకలో జరిగిన సంఘటనలు చూస్తే దేశంలో గవర్నర్ల వ్యవస్థ రాజ్యాంగాన్నే అవహాస్యం చేసినట్లు ఉందని మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. గురువారం శ్రీకాళహస్తిలోని డాక్టర్ బద్దయ్యనాయుడు శ్రీనివాసంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ కర్ణాటకలో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా కోట్ల రూపాయలు ఎదజల్లి అధికారాన్ని దక్కించుకుంటా ఆసుపత్రి మొదలు పెట్టారే గానీ వాళ్ళకి రావాల్సిన 20 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఊరికే సివిల్ వర్క్లు చేస్తే సరిపోద్ది, ఆక్సిజన్ కావాలా, ఆపరేషన్ చేయాలంటే దాని ఖర్చులు కావాలి, అన్ని కావాలి, ఇప్పటి వరకు చేయలేకపోయారు. క్యాన్సర్ ఆసుపత్రి పునాది రాయి వేస్తే క్యాన్సర్ ఆసుపత్రి పునాది రాయి ఆపేశారు. క్రికెట్ స్టేడియం తెచ్చాం, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఆ క్రికెట్ స్టేడియం పనులు కూడా ఆపేశారు. మరి నేను చేసిన పనులే నిలబడ్డాయి. ఐఐటి ఆ రోజు విభజనలు రాసుకున్నా, ఐఏఎస్ ఐసర్ అది రాసుకున్నాం. దీనికి ఒక 3000 కోట్లు, దానికి 3000 కోట్లు, అది అటువంటి వరకు కాంగ్రెస్ హయాంలో తెచ్చినటువంటి ప్రాజెక్టులు తప్ప తెలుగుదేశం ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో వచ్చినటువంటి అభివృద్ధి కాళహస్తికి పూర్తిగా ఆగిపోయింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా పేరు కనబడకుండా లేదు, తర్వాత చంద్రబాబు నాయుడు దీక్షలంటూ తిరుగుతా ఉన్నాడు, ఇంకొక వైపు ఇంకొక ఆయన యాత్రలు చేసుకుంటా పోతున్నాడు. ప్రజలు చాలా కన్ఫ్యూషన్ ఉన్నారు, ఎవరికి ఓటు వేయాలనేది కూడా ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఏం చేయాలో కూడా ఈరోజు సామాన్యానికి అర్థం కావటం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నడుస్తా ఉంది, కనీసం ఈరోజు 3 మా ఆ టైంలో 2014 లోపల జరిగింది తప్ప ఈరోజు 2014 నుంచి 2019 రాబోతా ఉంది. 5 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అమరావతి న్యూస్.